हाय फ्रेंड्स वेलकम टू नाइन टेक वीडियोस फ्रेंड्स वीडियो मनमु आरआरबी एनटीपीसी स्टेशन मास्टर गानी एवर कोसमैना सरे ई मेडिकल गुरिंची कोनी डाउट्स अयिते उन्नाई वाटि गुरिंची ई रोज माट्लाडुकुंदाम मरी ई साइड तग्गिंचुकोवालंटे एं चेयाली ओके इप्पुडु प्रेजेंट 6/9 पार्शियल गा कोंचेम कनपड़ता उंडिद्दि इप्पुडु ఒక 10 లెటర్స్ అడిగారు అనుకోండి అందులో ఒక 5 6 లేదా 7 చెప్పగలుగుతారు గానీ కొన్ని మిస్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ఫుల్ అయ్యింది ఓకేనా ఫ్రెండ్స్ మనం ఆల్్రెడీ గ్రూప్ డి కి ఎన్టీపీసి కి సంబంధించి మనం మెడికల్ వీడియో చేసాము ఈ వీడియో గనుక మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది దీని తర్వాత మళ్ళీ మరి కొన్ని వీడియోస్ ఎక్స్ట్రా వీడియోస్ చేసుకుందాం మరి చివరి దాకా చూడండి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఫస్ట్ పాయింట్ మనం చూసుకుంటే మన యొక్క సైట్ ని గనుక ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్లాసెస్ వాడుతూ ఉంటారు మీకు సైట్ ఉన్నట్లయితే ఈ యొక్క గ్లాసెస్ ని మీరు నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి సజెషన్స్ ప్రకారము మీరు పవర్ ఎంతైతే ఉందో దానికి -2.5 ఇప్పుడు సపోజ్ నా యొక్క ఐ పవర్ -1 అనుకోండి నేనేం చేయాలంటే -0.75 ఉన్న లెన్సెస్ ని కొనుక్కొని యూస్ చేయాలి ప్రెజెంట్ నా దగ్గర 1 పవర్ లెన్స్ ఉంటే దానికి -0.5 అనేటువంటి ఆ లక లెన్సెస్ ని గనక మీరు కొనుక్కొని మరి యూస్ చేయాల ఇలా కొన్ని డేస్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది దీనికి తోడుగా మరియు ఫుడ్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి ఒకనా విటమిన్ ఏ కలిగినటువంటి ఫుడ్ ని మీరు మెయింటైన్ చేయాలి ఇంకా అలాగే కొన్ని ఐ ఎక్సర్సైజ్ లు ఇంకా ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి ఈ రోజు వీడియోలో మనం కొన్ని ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుందాం తర్వాత ఫుడ్ గురించి వాడి గురించి నెక్స్ట్ చేద్దాం ओके प्रिकॉशन्स लो फस्ट चेप्पेसे कदा मीरु मी योक्क आई साइड नी रेड्यूस चेसुकोवालनुकुंटे मीरु यूज चेस्तुन्नटुवंटि योक्क आई ग्लासेस पवर नी मीरु डिक्रीज चेसुकोवाल फस्ट आफ् आल मीरु एंतैते मी योक्क आई साइड एंतैते उंदो दानिकि -0.25 प्रेजेंट डिक्रीज चेसुकोनि वाडुकोंडि इंका सेकंड एं चेयालंटे मीरु अन्नि वेळला प्रति टाइम कूडा एव्री टाइम मीरु ग्लासेस नी यूज चेयोद्दु ओकेना మీకు అవసరం అనిపిస్తేనే మీరు బైక్ మీద డ్రైవింగ్ చేస్తున్నారు అప్పుడు యూస్ చేయండి లేదా ఏదైనా కంప్యూటర్ ముందర వర్క్ చేస్తున్నారు కొంచెం యూస్ చేయండి ఓకే లేకపోతే ఇంకేదైనా డిస్టెన్స్ మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది చూడటానికి ఆ టైంలో యూస్ చేసుకోండి అంతేగాని మీరు ఎవ్రీ టైం అయితే గ్లాసెస్ ని పెట్టుకోవద్దు ఇది ఒకటి ఇంకా మీరు రోజులో కేవలం 1 అవర్ లేదా 2 అవర్స్ మట్టుకే ఓవరాల్ గా ఫోన్ అయితే చూడండి ఒకన ఇప్పుడు ప్రెజెంట్ ఏందంటే రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా రోజంతా వాట్సాప్ లో ఉంటమో ఏదో ఒకటి చేస్తున్నారు ఇలా చేయొద్దు మీరు ఒక టైం ని పెట్టుకోండి ఓకే ఆ టైం లోనే వాట్సాప్ మొత్తం చూసుకోండి ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు చూసుకోండి ఓకేనా ఇది మీరు మొబైల్స్ గాని PC గాని TV గాని ఎంత తక్కువ చూస్తే మీకు అంత మంచిది ఓకే నేను కూడా రేపు సెలక్షన్స్ అయితే ఒకేలా లెవెల్ 5 లో అప్పుడు నేను వీడియో చేయటం దాదాపు మానేస్తాను అన్నమాట నేను కూడా రెస్ట్ తీసుకోవాలి నాకు కూడా పార్షియల్గా అయితే 6/9 కనపడిద్ది కానీ కొంచెం పార్షియల్ ఉందన్నమాట బోత్ ఐస్కి ఓకే నేను కొంచెం ప్రాపర్ రెస్ట్ అయితే తీసుకోవాలి ఇంకా మీరేం చేయాలంటే మంచిగా నిద్రపోవాలి ఎందుకంటే ఒక మనిషి ఫుల్ రెస్ట్ తన యొక్క ఐస్ రెస్ట్ తీసుకునేది ఓన్లీ స్లీపింగ్లోనే కాబట్టి మీరేం చేస్తారంటే మీరు ఎంత ఎక్కువసేపు నిద్రపోగలిగితే అంత ఎక్కువసేపు నిద్రపోండి ఓకే మీరు ఒకవేళ నాకు నిద్ర పట్టదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మీరేం చేస్తారంటే ఒక పల్లెటూరు వాతావరణం లాగా అనిపించే చాలల్లోకో లేకపోతే చెట్లు ఎక్కువ ఉన్నటువంటి రోడ్లోకో లేదా మీకు ఫ్రీగా అనిపించేటువంటి పార్కులోకో వెళ్ళి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకోండి అక్కడ కొంచెం జనాలతో ఉండటం కొంచెం ఒకనే హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే మీరు ఎక్కువ దూరాన్ని చూడటానికి ట్రై చేయండి ఇప్పుడు మీకు సైట్ ఎందుకు వచ్చిందంటే తక్కువ దూరం వాటిని ఎక్కువసేపు చూస్తారు మొబైల్ని ఎక్కువ యూజ్ చేసినప్పుడు మీకు లాంగ్ డిస్టెన్స్ అనేది తగ్గిపోయింది టీవీ చూసినా ఇవన్నీ కూడా మీరేం చేయాలంటే ఇప్పుడు దూరంగా ఏదైనా ఒక వస్తువుని చూడటానికి ట్రై చేయండి దూరంగా ఏదైనా బిల్డింగ్ ఉన్నా చెట్టు ఉన్నా ఓకేనా మీకు ఏదైనా ఒక పిక్చర్ దూరంగా కనపడితే ఆ యొక్క లెటర్స్ని చదవటానికి ట్రై చేయండి ఓకే మనకి బయట రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నోటీసులు ఉంటాయి ఓకేనా ఆ యొక్క నోటీసులు చదవటానికి ట్రై చేయండి దూరంగా ఉన్నప్పుడే ఓకే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ఫ్రంట్లో వెళ్తున్నటువంటి ఆ యొక్క బండి ప్లేట్ నెంబర్ ఉండదు కదా వాటిని చదవడానికి ట్రై చేయండి ఈ విధంగా అయితే మీరు బెస్ట్ మెథడ్స్ వీటిని ఫాలో అవుతూ ఉంటే మీకు బాగా యూస్ఫుల్ అయితే అయింది ఫ్రెండ్స్ ఎవరైనా
ఏదైనా కంపెనీలో పనిచేస్తూ ప్రజెంట్ వర్క్ చేస్తున్న అటువంటి వాళ్ళు ఉంటారు, ఓకేనా? వాళ్ళు డే అంతా కూడా కంప్యూటర్ ముందర ఉండాలి. వాళ్ళు కనుక రిడ్యూస్ చేసుకోవాలనుకోండి, మీరేం చేస్తారంటే కొంత టైం పెట్టుకోండి, అలారం పెట్టుకోండి ఒకవేళ, ఓకేనా? ఎవ్రీ 10 మినిట్స్ కానీ ఎవ్రీ 20 మినిట్స్ కానీ మీరు ఒక 1 మినిట్ అయితే రెస్ట్ తీసుకోండి. ఒక 1 మినిట్ జస్ట్ కళ్ళు మూసుకొని బ్రీతింగ్ తీసుకుంటా ఉండండి, ఓకే? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొక 1 మినిట్ అలా బయటికి వెళ్ళిరండి, జస్ట్ 1 or 2 మినిట్స్లో. ఓకే, ఇంకొక 1 మినిట్ వచ్చేసరికి కొంచెం దూరంగా చూస్తూ ఉండండి, దూరంగా, ఓకేనా? ఒక 20 ఫీట్ మీ రూమ్ ఉందనుకోండి, మీ రూమ్ యొక్క కార్నర్ సైడో టాప్ సైడో అయితే చూడండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఆ యొక్క పీసీ నుంచి మీరు లేదా మీరు చేస్తున్నటువంటి వర్క్ ప్రెషర్ నుంచి ఈ 3 మినిట్స్లో మీరు కొంచెం రెస్ట్ అయితే తెచ్చుకోగలరు. 1 మినిట్ కళ్ళు మూసేయండి, 1 మినిట్ కొంచెం అలా రిలాక్సేషన్ కోసం వాకింగ్ చేసి రండి, బయటకు వెళ్ళరండి, కొంచెం అలా ఫ్రీ ఎయిర్ తీసుకుని రండి. ఇంకా థర్డ్ ఏంటంటే 1 మినిట్ మీరు మీ ఉన్నటువంటి గదిలో కార్నర్ సైడు లేదా టాప్ సైడు ఒక 1 మినిట్ చూడండి. ఈ విధంగా ఈ యొక్క 3 మినిట్స్లో మీకు కళ్ళు అయితే రెస్ట్ దొరికిద్ది, ఓకే? ఇంకా తర్వాత ఎవరైనా ప్రజెంట్ వేరే జాబ్స్ కూడా మేము ప్రిపేర్ అవుతున్నాము అన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే రీడింగ్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. 10 అవర్స్ కూడా చదివేటువంటి పిల్లలు ఉంటారు. ఇంకా పీసీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి మొబైల్స్లో క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, ఓకే, ఇంకా కంప్యూటర్లో చూస్తూ ఉంటాం. దీనివల్ల మన యొక్క ఐసైట్ అనేది దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి. మ్యాక్సిమం మీరు మీ యొక్క మొబైల్ యొక్క రిడ్యూస్ చేసుకోండి బ్రైట్నెస్ని. ఎక్కువగా లైట్ ఉన్నటువంటి చోట చదువుకోండి, డార్క్ రూమ్లో చదవద్దు. ఇంకా ఇంకా మనకి మెయిన్గా వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే నైట్ మొబైల్స్ని యూజ్ చేయొద్దు. మీరు పడుకునే ముందల ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ ముందలే మీరు మొబైల్ని క్లోజ్ చేసేసేయండి. మీ యొక్క మొబైల్ డేటాని కూడా నైట్ ఆఫ్ చేసి పడుకోండి. మీరు ఆన్ చేసి ఉంటే మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, మీకు చోటు బుద్ధి అయింది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేయండి, ఓకే? ఆఫ్ చేసి ప్రశాంతంగా ప్రశాంతంగా నిద్రపోతున్నామని ఆలోచించండి. ఇంకా ఈవినింగ్ టైంలో మీరు మీ యొక్క డాబా మీదకి వెళ్ళి కొంచెం అలా స్కైని చూస్తూ ఉండండి, స్టార్స్ని, స్కైని, చందమామని, మేఘాలని. మనం చిన్నప్పుడు అలా ఆ విధంగానే చేసేవాళ్ళం, ప్రజెంట్ మనకు అది కుదరతలేదన్నమాట. ఇప్పుడు కొంచెం అలా స్కైని చూస్తే మీకుంటూ కొంత రిలీఫ్ అనేది వచ్చేది. స్టడీ చేసేవాళ్ళు తక్కువ టైం కొంచెం మీరు రిలాక్స్ తీసుకుంటూ ఎవ్రీ 10 మినిట్స్కి లేదా ఎవ్రీ 20 మినిట్స్కి ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు ఫాలో అయిపోండి, ఓకే? రీడింగ్ చేసేవాళ్ళు కూడా సేమ్ అన్నమాట. జస్ట్ అలా కొంచెం రిలాక్సేషన్ తీసుకుంటే మీకు ఆ యొక్క సైట్ అనేది ఇంక్రీజ్ కాదు, కొంచెం తగ్గటానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా సెకండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్, మనకి బీపీ కానీ ఏదైనా కానీ టెన్షన్ మీద వచ్చింది. సేమ్ అలాగే ఐసైట్ కూడా మనకి టెన్షన్ మీద ఎక్కువ వచ్చింది అనమాట. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. రేపు మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు, నాకు ప్రజెంట్ ఐసైట్ లేదు కాబట్టి అమ్మో ఎట్టగా ఎట్టగా అని ఎవరు కూడా మరి దిగాలు పడవద్దు, టెన్షన్ పడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ తీసేసి మీరు రిలాక్స్డ్గా, నా కళ్ళు బాగానే ఉన్నాయి, నేను ఎందుకు చూడలేను, ఓకేనా? చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా కదా. ఈ విధంగా పాజిటివ్ మెంటాలిటీతో మీరు ఐ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీరు పాజిటివ్గా ఉండండి, ఓకేనా? ఎవ్రీ మార్నింగ్ సన్కి కొంచెం దగ్గర సన్ వైపు తిరిగి కొంచెం ఆబ్జెక్ట్స్ని చూస్తూ ఉండండి కొంచెం, ఓకే? బయట ఎక్కువగా ఉంటాయని ట్రై చేయండి. ఇంట్లో ఉంటే మీకు ఐ పవర్ అనేది ఇంక్రీజ్ కాదు. మ్యాక్సిమం బయట కూర్చోటానికి ట్రై చేయండి. ఇంటి బయట వరండాలో కానీ, వరండాలో కూర్చొని బయట వాటిని రోడ్డు మీద వాటిని కానీ ఏదైనా వెహికల్స్ మూవ్ అవుతున్న వాటిని కానీ అలా చూస్తూ ఉంటే మీకు కొంచెం ఆ యొక్క సైట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఐ మజిల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. మరి ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇవి తర్వాత నేను ఫుడ్ గురించి, ఇంకా తర్వాత ఐ ఎక్సర్సైజ్ గురించి కూడా నేను చేస్తాను. మరి ఇవన్నీ ప్రికాషన్స్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ తీసుకునే ముందల, ఎక్సర్సైజ్ తీసుకునే చేసే ముందల ఇవన్నీ కూడా ప్రికాషన్స్. వీటిని ఫాలో అవుతూ వాటిని చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే రేపు సికింద్రాబాద్ జోన్ వాళ్ళు ఎవరైతే ఎన్టీపీసీ ఎగ్జామ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉపయోగాలు అయితే వస్తాయి. ఒకనా 2-3 మంత్స్లో మీకు ఇంకా మెడికల్ ఎగ్జామ్ ఉండేది కాబట్టి ఈ 2-3 మంత్స్లో మీకు పెద్ద ప్రాబ్లం కాదు, ఈజీగా రెడ్యూస్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకే? మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.